ఒక కప్పు బొంబాయి రవ్వని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చెయ్యాలి. గ్రైండ్ చేసిన తరువాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను యాడ్ చెయ్యాలి. స్పూన్తో మొత్తం కలిసేదాకా మిక్స్ చేసుకోవాలి. అరగంట పాటు రవ్వని నాననివ్వాలి. ఈలోపు అదే మిక్సీ జార్లో ఒక కప్పు షుగర్ వేసి గ్రైండ్ చెయ్యాలి. రవ్వ నానిన తరువాత అరకప్పు మైదా పిండి వేసి జల్లించి మైదా పిండి వేయాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా జల్లించి వేయాలి. 1/2 టీ స్పూన్ తినే సోడా యాడ్ చెయ్యాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేయాలి. నేను బేకింగ్ పౌడర్ వేయటం మర్చిపోయాను. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి, అంటే ఒకవైపుకే తిప్పుకోవాలి. తరువాత 1/2 కప్పు పెరుగు యాడ్ చేయాలి. 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేయాలి. 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేయాలి. తరువాత ఇందాక చెప్పినట్టుగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో తిప్పాలి, మిక్స్ చేసుకోవాలి. ఒక సిల్వర్ బౌల్ తీసుకొని కొంచెం నూనె వేసి ఈ విధంగా బౌల్కి అప్లై చేయాలి. తరువాత కొంచెం మైదా వేసి ఇలా అప్లై చేయాలి, అడుగు అంటకుండా ఉండటం కోసం. మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని ఈ బౌల్లోకి వేయాలి. ఇలా ట్యాప్ చేయాలి. కుక్కర్లో 1 స్టాండ్ పెట్టుకొని 5 నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత కేక్ బౌల్ని కుక్కర్లో పెట్టి గాలి బయటికి వెళ్లకుండా ప్లేట్ పెట్టుకోవాలి. ఈ కేక్ బేక్ అవ్వడానికి 30 నుంచి 40 నిమిషాలు టైం పట్టిద్ది. చాక్ కానీ టూత్ పిక్ కానీ గుచ్చినట్లయితే దానికి క్లియర్గా ఏమీ అంటుకోకుండా ఉంటే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. ఇలా చాక్తో స్క్రబ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తరువాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, కేక్ ఎలా వచ్చిందో. దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి. కేక్ టేస్ట్ అయితే బాగుంది, కానీ నేను బేకింగ్ పౌడర్ వేయకపోవడం వల్ల పీసెస్ అంత కరెక్ట్గా